ప్రస్తుత కరెంట్ సినారియో గురించి డెఫినెట్గా చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్లసెస్ అండ్ మైనసెస్ అనేది నిజంగా ఒకసారి మైనస్లు ఆలోచిస్తే ఏ రాజకీయ పార్టీ వాళ్ళైనా కూడా ఈ రాష్ట్రం దేశంలో భాగమే, కొత్తగా ఏర్పడ్డా కూడా దేశంలో భాగమే. వీళ్ళు చాలామంది కూడా ఇవాళ ఇది లేదు అది లేదు, కరెంట్ పోల్ లేదు, కరెంట్ లేదు, రోడ్లు లేవు, నీళ్లు లేవు, హాస్పిటల్స్ లేవు, కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు అని అంటున్నారు కదా. అందులో వాళ్ళ ఫెయిరియర్స్ని కూడా వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకుంటున్నారు. అంటే ఈ 75 సంవత్సరాల్లో మేం చేయలేదు, మీరు ఇంకా రోడ్ వేయరా, మీరు ఇంకా హాస్పిటల్ సర్వీసెస్ ఇయ్యరా, ఇంకా ఎడ్యుకేషన్ ఇయ్యరా అని క్వశ్చన్ చేస్తున్నారు ఉన్న కొద్ది సమయంలో అండ్ ఉన్న కొద్ది రిసోర్సెస్లో. ఎందుకంటే అందరికీ తెలిసిన సత్యం, తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమీ రాలేదు. ఎందుకంటే నిన్నటికి నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గుజరాత్కి పోయి 1000 కోట్ల ప్రాజెక్ట్స్, నెల క్రితం పోయి 20,000 కోట్ల ప్రాజెక్ట్స్. అట్లాంటిది మన దగ్గరకు వచ్చేప్పుడు కనబడదే, తెలంగాణ రాష్ట్రానికో ఆంధ్రప్రదేశ్కో కనబడదు కదా. ఒట్టి ఫేవరెటిజం మీకు ఆ గుజరాత్ అనే రాష్ట్రానికి ఎందుకో కనబడుతుంటుంది. కిషన్ గారు, ఇక్కడ ఒక చిన్న విషయం అడ్డొస్తున్నాను అనుకోవద్దు, కేంద్రం నుంచి ఏమీ రాలేదా తెలంగాణకి? మీరు అన్నారు ఏమీ రాలేదు అని. అంటే నేను అనేది సార్, మనం ఇచ్చే నిధులు ట్యాక్స్ డెవల్యూషన్లో భాగంగా అన్ని రాష్ట్రాలకు ఎట్లొస్తాయో ఆ డెవల్యూషన్లో భాగంగా మనకు వస్తున్న అందులో కూడా తక్కువ ఉన్నాయి, అందుకే ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఉన్నాయి. కానీ అది కాకుండా నేను అంటున్నది, ఒక గుజరాత్ రాష్ట్రానికి ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయనే కాదు, అత్యధికంగా ఒక 20,000 కోట్ల ప్రాజెక్ట్స్ అను, ఉత్తరప్రదేశ్లో వైబ్రెంట్ సమిట్ ఉంటే దానికి ఒక 1000 కోట్ల ప్రాజెక్ట్స్ అను, ఒక డిఫెన్స్ కారిడార్ తీసుకుపోయి బుందేల్ఖండ్లో, ఇక్కడ మనకు అంతర్జాతీయ స్థాయి సంస్థలు మనం ఇక్కడ ఏర్పాటు చేసుకుంటుంటే, మనం కోరినం కూడా, నిర్మలా సీతారామన్ గారిని కోరినాం, రాజ్నాథ్ సింగ్ గారిని కోరినాం, కానీ మనకు రాదు డిఫెన్స్ కారిడార్, ఫార్మాసిటీకి మనకు ఫండ్స్ రావు. అంతెందుకు సార్? వరదలు, హైదరాబాదుకు ఒక 100 సంవత్సరాల్లో విపత్తు వస్తే నేషనల్ డిజాస్టర్ ఫండ్లో టిల్ డేట్ ఒక్క పైసా రాలేదు. పార్లమెంట్లో చెప్పిన ఆన్సర్, ఒక్క పైసా అంటే ఒక్క పైసా రాలేదు. కానీ గుజరాత్కి ఇమీడియట్గా జస్ట్ ట్వీట్ చేస్తారు, కమిటీ రానక్కర్లేదు, ఏం రానక్కర్లేదు. మీరు కూడా ఇక్కడ వరద బాధితులకు కొంత డబ్బు ఇస్తామని ప్రకటించి ఇవ్వలేని పరిస్థితి కూడా వచ్చిందిగా సార్. నేను అందుకే చెప్పిన, ఉన్న దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం నిలబడ్డది చేస్తున్నది, చేయలేదా సార్? అసలు ఎప్పుడన్నా గతంలో ఎవరన్నా ఇటు వరదలైనా, ఇన్ఫ్యాక్ట్ అది ఆ డిబ్యాకిల్ అయిన కొన్ని రోజులకే ఇంటింటికి 10,000 రూపాయలు జరిగినాయి. చాలామంది అన్నారు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ తర్వాత చేయరు అంటే, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ తర్వాత కూడా 3 రోజులు మీ సేవల నుంచి పంపకం జరిగింది. మా దగ్గర ఉన్నంత వరకు రిసోర్సెస్లో వీ బీన్ డూయింగ్. కేవలం ఇదొక్కటే కాదు సార్, ఒక ప్రాజెక్టు నిర్మాణం కానివ్వండి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, నరేంద్ర మోదీ గారు వచ్చారు, రాహుల్ గాంధీ గారిని ప్రశ్నించారు, మీ కాంగ్రెస్ 10 సంవత్సరాల్లో ఉంది, నిద్రపోతున్నదా, ఎక్కడుంది జాతీయ హోదా, ఇయ్యరా అని అన్నారు. మరి మీరు మాట నిలబెట్టుకోవాలిగా సార్. ఇవన్నీ ఒకటి, మనం మళ్ళీ తెలంగాణ ఇష్యూస్కే వస్తున్నాం, కానీ లార్జర్ పర్స్పెక్టివ్ ఏంటిది అంటే, ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు చాలా సంతోషంగా ఉంది, భారతీయ జనతా పార్టీ మేము సెక్యులర్ పార్టీ ఇది అని చెప్పుకునే పరిస్థితి, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే పరిస్థితి వచ్చింది సార్. మొన్న లెటర్ రిలీజ్ చేసి, ఎప్పుడు అరబ్ కంట్రీస్ అందరూ అక్కడ ఉన్న ప్రోడక్ట్స్, వాళ్ళు ప్రోడక్ట్స్ మాత్రమే మేము సమాధానం చెప్తున్నాం, ప్రోడక్ట్స్ ఎప్పుడైతే బ్యాన్ చేసిర్రో, బాయ్కాట్ చేసిర్రో, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ఇమీడియట్గా, ఎప్పుడు లేనటువంటిది భారతీయ జనతా పార్టీ ఎక్స్ప్లెనేషన్ దేశానికి ఏంటిది అంటే, మేము రిలీజియస్గా టాలరెంట్, మేము అందరినీ అంటే దాన్ని ఎక్స్ప్లెనేషన్ అంటారా, వివరణ అంటారా? అంటే వివరణ అంటే సార్, యాక్చువల్లీ అయితే నిజంగా నాయకత్వం నుంచి వాళ్ళ వివరణ రావాలి, దేశానికి వివరణ రావాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే దాని కాన్సిక్వెన్సెస్ మీరు గమనించండి, నిన్న జరిగిన సంఘటనలు గమనించండి, దేశవ్యాప్తంగా ఒక్క నగరంలోనో, 2 నగరాల్లోనో, ఒక రాష్ట్రంలోనో కాదు, అసలు ఊహిస్తారా సార్, జార్ఖండ్లో ఇవాళ 2 చనిపోయినారు, దాదాపు 15 మందికి గాయాలు. జార్ఖండ్ అనే రాష్ట్రంలో అసలు ఇప్పటి వరకు మత కలహాలు లేకుండే, అక్కడ రాష్ట్రం కోసం పోరాటం జరిగింది, రాష్ట్రం తర్వాత అక్కడ ఉన్న ఇష్యూసే వేరే, కానీ అక్కడ మత కలహాలు వచ్చినాయి. ఇవాళ మళ్ళీ దేశమంతా హిందూ ముస్లిం మాట్లాడుతున్నారు. సరే, మళ్ళీ మనం టాపిక్ డివేట్ అవుతున్నాము. మీ నాయకుడికి ఇవాళ జాతీయ పార్టీగా తను ఒక నిర్ణయం తీసుకోవాల్సిన ప్రధానమైనటువంటి కారణం ఏంటంటారు? కారణం ఏంటిది అంటే, యూనియన్ ఆఫ్ స్టేట్స్, యూనియన్ ఆఫ్ ఇండియా ని మర్చిపోతున్నది ఇప్పటి ఉన్న కేంద్ర ప్రభుత్వం, అది ఈవెన్ ఇప్పటి వరకు ఉన్న జాతీయ పార్టీలు. ఎంతసేపు వాళ్ళదే అజెండా అని అనుకుంటారు, వాళ్ళు చెప్పేటి అజెండా, వాళ్ళ పిత్తనమే అనుకుంటారు. కానీ ఇవాళ ఒకరు గమనించండి, ఒక స్టేట్ టు స్టేట్, ఒక కేసీఆర్ గారు పోయి కేజ్రీవాల్ గారిని కలిస్తే ఏం అజెండా ఉంటుంది, ఏం డిస్కషన్ ఉంటుంది? హెల్త్ ఉంటుంది, ఎడ్యుకేషన్ ఉంటుంది. అన్ఫార్చునేట్లీ వారు మాట్లాడినరు, ఆమ్ ఆద్మీ పార్టీగా అయితే నాకు మాట్లాడినట్టు అనిపించలేదు. ఎందుకు అని అంటే, ఇవాళ అందరు స్టేట్స్ కూడా ఒక స్టేట్ ఇంకొక స్టేట్ని కాంప్లిమెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏం అవసరం ఉన్నది అని అంటే, డెఫినెట్గా ఒక అగ్రికల్చర్, ఒక ఎడ్యుకేషన్, ఒక హెల్త్, ఈ ఇష్యూస్ బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. ఈ అజెండా కాకుండా ఎంతసేపు హిందూ ముస్లిము, లేకపోతే
స్వాతంత్ర పోరాటము, కశ్మీరు, మీరు గమనించండి, దేశం నుంచి సార్ కశ్మీర్ ఇప్పటికీ చర్చ, ఎన్నో దశాబ్దాల నుంచి మాట్లాడుతున్నాం. పంజాబ్లో అరవింద్ కేజ్రీవాల్ గారు అక్కడ వారి పార్టీ గెలవగానే అగో ఖలిస్తానీలు ఉన్నారు అని అంటారు. దాని కొంచెం మీరు కిందికి రండి. ఉత్తరప్రదేశ్, నో వన్ సెకండ్ సార్, ప్లీజ్ ప్లీజ్, నాకు టూ మెనీ క్వశ్చన్స్. ఉత్తరప్రదేశ్లో మీరు చూడండి మందిర్ మస్జిద్ పాలిటిక్స్, ఆ తర్వాత మీరు ఉత్తరప్రదేశ్ కొంచెం పక్కకు ఢిల్లీకి పోండి, బుల్డోజర్ పాలిటిక్స్, ఎవరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే. ఆ తర్వాత కర్ణాటకకి వెళ్ళండి, హిజాబ్ హలాల్ పాలిటిక్స్. మహారాష్ట్రలో చూడండి లౌడ్ స్పీకర్ పాలిటిక్స్. మన దగ్గర చూడండి ఉర్దూ భాష, ఇవన్నీ ఇదా సార్ అజెండా? పబ్లిక్ అజెండా ఇదేనా? సో ఒక ఆల్టర్నేటివ్ అనేది కావాల్సిన అవసరం లేదు. అయితే ఒకటి, ఫ్రంట్లు అలయన్స్లు అనేటివి దే హావ్ బీన్ ట్రైడ్ అండ్ టెస్టెడ్, ఇది సాధ్యం కాదు. సో ఖచ్చితంగా ఒక ఆల్టర్నేటివ్ అజెండా. అండ్ ఒకటి, భారతదేశ పౌరులుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక ఆల్టర్నేటివ్ అజెండా రైజ్ చేయడానికి ఖచ్చితంగా ఒక బాధ్యత ఉన్నది. వీఆర్ ద టాప్ ఫోర్ లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్స్ యాజ్ పర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.